మాత్రే నమః మరి సీతారాముల యొక్క కళ్యాణం గురించి తెలుసుకుందాము మరి తర్వాత వారి దాంపత్య జీవితము నిజానికి పురుషుడి యొక్క వివాహం ఒక అబ్బాయి యొక్క వివాహం వాళ్ళ తండ్రి కుదిర్చాడు అనుకోండి నా తండ్రి కుదిర్చాడు కాబట్టి నేను ఈ అమ్మాయిని స్వీకరిస్తాను అని అబ్బాయి అనుకుంటాడు రామచంద్రమూర్తి కూడా ఏమనుకున్నాడు ఇది మా తండ్రి గారు కుదిర్చినటువంటి సంబంధం కాబట్టి నేను ఈవిడిని భార్యగా స్వీకరిస్తాను ఇక జీవి చాంతం ఈవిడితోటే ఉండాలి అంటూ సీతమ్మని ప్రేమించటం మొదలుపెట్టాడు కానీ నిజానికి ఆలోచించండి ఒక తండ్రి కుదిర్చినటువంటి సంబంధం కాబట్టి ఎన్ని రోజులు ఆవిడతో ప్రేమగా ఉండగలుగుతాడు కసు అన్నా పుసు అన్నా అలా ఉండటం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కదా కానీ సీతమ్మ తల్లిట తన యొక్క గుణాల చేత తన యొక్క ప్రవర్తన చేత రామచంద్రమూర్తి యొక్క మనసు గెలుచుకుంది రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క ప్రవర్తన చేత ముగ్ధుడై ఇంకా ఆవిడని ప్రేమించటం ఎక్కువైపోయిందంటే ఆవిడ అయినా ఒకటే అన్నటువంటి స్థాయికి వచ్చేసారు ఇద్దరికి ఆలోచనలు కూడా ఒకే రకంగా ఉండేవి ఇద్దరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి ఒకే రకంగా ఉండేవి అంటే ఏంటి వారి శరీరాలు వేరైనప్పటికీ కూడా వారి మనసు ఒకటే అనడానికి సాధారణం అదే దంపతులు అంటే అలా ఉండాలి అని మనం ఏం చేస్తాము సీతారాముల్లా జీవించండి కలకాలం అంటాం కానీ తెలియని వెళ్ళండి ఏమనుకుంటారు అరే ఏంటి సీతారాముల్లా బతకటం వాళ్ళు సుఖం అనుభవించిందేముంది ఉన్నన్నాళ్ళు కష్టాలే కదా అని ఆలోచిస్తారు కానీ జీవితం అంటేనే ఏంటండి ఎప్పుడు సుఖాలే ఉండవు కదా ఎంతటి గొప్పవాళ్ళకైనా కానీ సుఖాలు దుఃఖాలు రెండూ ఉంటాయి ఎవరినైనా పరిశీలించండి ఇప్పుడు మనకి ఎంతో మందిని వ్యాపారస్తుల్ని మనం చూస్తూ ఉంటాము వారు ఎంత సుఖాలని అనుభవించారు దానికి అంతే ఇదిగా కష్టాలని కూడా అనుభవించినటువంటి వారే మొన్న మొన్నటి వరకు మన విజయ మాల్యా గారు ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అనుకునేవాళ్ళం మరి ఈ మధ్య కాలంలో కొన్ని కష్టాలు అనుభవిస్తున్నారు కష్టాలు ఎప్పుడు అలాగే ఉంటాయా లేదే మళ్ళీ వాళ్ళు ఒక ఉచ్చస్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఒక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా సామాన్యమే అంటే జీవితం ఎవరికీ కూడా వడ్డించినటువంటి విస్తరి కాదు మన రిలయన్స్ అధినేత అయినటువంటి అంబానీ గారికి కూడా అంతే కదండి ఎప్పుడు సుఖాలు ఉండవు ఎప్పుడు కష్టాలు ఉండవు జీవితం అంటేనే ఏంటి కష్ట సుఖాలు రెండూ ఉంటాయి అంతటి వ్యాపారవేత్తలకే ధీరోదత్తులకే తప్పలేదు కష్టాలు అనుభవించక మరి మామూలు మన వాళ్ళకేంటి అందుకని ఏంటి మనం సీతారాముల్లా బతకండి అని జీవించడానికి కారణం ఏంటి జీవితం అంటే ఒడిదిరుకులుంటాయి ఎప్పుడు మనం పై స్థాయికి వెళ్ళడమే కాదు ఒక్కొక్కసారి కిందికి కూడా వెళ్ళిపోవలసి వస్తుంది ఆ సమయంలో ఇద్దరు ఒకరికొకరుగా ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మీరు ఒకరికొకరుగా ఉండాలని చెప్పడం కోసమే ఏం చేస్తాం మనము సీతారాముల్లా బతకండి అని చెప్తాను లేకపోతే ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల్లా బతకండి అని చెప్తాను ఎందుకు మనకి ఉదాహరణకు చూడండి మనం పెళ్ళి అనుకోగాని అమ్మాయి అయితే ఏం కోరుకుంటుంది చాలా అందంగా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతో మనం పోలిస్తే ఒక మహేష్ బాబు ఒక హృతిక్ రోషన్ లేకపోతే ఇప్పుడు క్రికెట్ వాళ్ళని చూస్తే ఒక కుంబ్లే లాంటి వాడు అలాంటి వాళ్ళు కావాలి అని కోరుకుంటూ ఉంటారు మరి అమ్మాయిలు కూడా అమ్మాయిలు ఇలా కోరుకుంటారు అబ్బాయిలు కూడా అంతే కదా అబ్బాయిలు కూడా వారికి నచ్చినటువంటి హీరోయిన్ లాగా ఉన్నటువంటి వాళ్ళని కోరుకుంటూ ఉంటారు మరి అలాంటి సమయంలో మనం కోరుకున్నటువంటివన్నీ కూడా లభిస్తాయా లభించవే ఎలా ఉన్నప్పటికీ కూడా మన జీవిత భాగస్వామి వారిలో ఉన్నటువంటి బలహీనతని ముందుగా మనము ప్రేమించటం మొదలు పెట్టాలి వారిలో ఉన్నటువంటి బలహీనతల్ని మొదలు ప్రేమించటం అంటే ఇప్పుడు చూడండి పార్వతీదేవి ఆవిడ సర్వ అలంకారాలతో ఉంటుంది ఆ తల్లిని చూడగానే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది ఈ ఆభరణం ఆభరణం అని కాదు ఎన్నో రకాల ఆభరణాలని ఆ తల్లి ధరించి ఉంటుంది ఈ అలంకార ప్రియురాలంటే పార్వతీదేవి విష్ణుమూర్తే మరి మన పరమశివుడు పార్వతీదేవి పక్కన కూర్చుని అయినటువంటి ఆయన ఏమన్నా పట్టు పీతాంబరాలు ధరిస్తారండి ఏమీ లేదు ఆయన వేసుకునేటటువంటి ఆభరణాలు ఏంటి పాములే కదా మరి అమ్మవారికి కూడా అనిపిస్తుంది కదా మనకేమనిపిస్తుంది మన భర్త చాలా డాబుగా ఉండాలి చూటూ బూటూ వేసుకోవాలి మెడలో రెండు గొలుసులు వేసుకోవాలి నాలుగు వేళ్ళకి నాలుగు ఉంగరాలు పెట్టుకోవాలి చేతికి ఒక బ్రేస్లెట్ పెట్టుకోవాలి కోరికలు సామాన్యంగా ప్రతి స్త్రీకి కూడా ఉంటాయి కదా
కాకపోతే బయట పెట్టడం వారి ఆర్థిక పరిస్థితిని బట్టి మనం బయట పెడుతూ ఉంటాము. మరి అమ్మవారికి కూడా అలా ఉండాలి కదా. కానీ అలా ఉండకుండా అంటే ఆ తల్లి ఏం చేస్తుంది, ఆయనలో ఉన్నటువంటి ప్రేమను చూస్తుంది. అంటే ఆయన అవన్నీ ఎందుకు వేసుకుంటారు అన్నటువంటి విషయాన్ని, ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఆయన అంత సర్వసంగా పరిత్యాగి అయినప్పటికీ కూడా ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. కాబట్టి ఏంటి అందులో నేర్చుకోబడుతుంది, ఏంటి భర్త ఎలా ఉన్నా కూడా ప్రేమించటం మొదలు ప్రేమించగలగాలి స్త్రీ. అలాగే కోరుకున్నవన్నీ కూడా అమర్చకపోయినప్పటికీ కూడా భర్తని ప్రేమించగలగాలి. అలాగే భర్త కూడా ఏంటి భార్యని అన్ని వేళలా కంటికి రెప్పలా కాపాడగలగాలి. నిజానికి చూడండి, రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్తున్నాడు. వనవాసానికి వెళ్ళేటప్పుడు తల్లితో చెప్పాడు, అమ్మా ఏముంది 14 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి, నువ్వు ధైర్యంగా ఉండు అంటే తల్లికి తల్లి అంది, నేను నీతో పోతే వచ్చేస్తాను రామా, నువ్వు నా పెద్ద కుమారుడివి, మీ నాన్నగారు ఎప్పుడూ కూడా కైకేయి గదిలోనే ఉంటారు, పైగా ఇప్పుడు వార్ధక్యం వచ్చేసింది, కాబట్టి నేను నీతో వచ్చేస్తాను, ఇక ఇప్పుడు నన్ను చూస్తాడన్నటువంటి ఆలోచన కూడా లేదు, కాబట్టి నేను నీతో వచ్చేస్తాను రామచంద్ర అని కౌసల్యాదేవి అంది. అంటే వెంటనే సామాన్యంగా ఏ కుమారుడు అన్నా ఏమంటాడు, నాదంతేనమ్మా, పద నాతో కొన్ని రోజుల నుండి మళ్ళీ వద్దు, కానీ నీకు మార్పుగా ఉంటుందని తీసుకెళ్తాం, లేకపోతే వేరే ఎక్కడైనా అట్టి పెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ రామచంద్రమూర్తి ఏమన్నాడో తెలుసా, భర్త లేకుండా ఏ స్త్రీ కూడా ఒంటరిగా ఉండకూడదు, భర్త లేకపోతే కుమారుడితో ఉండడం అన్నది రెండవ విషయం, కానీ భర్త ఉండగా పరాయి పంచన చేరటం అన్నది అది పాతివ్రత్యం కాదు. కాబట్టి నువ్వు నీ భర్తని సేవిస్తూ ఇక్కడే ఉండు. ఇప్పుడు పైగా పిన్ని నన్ను ఈ రకంగా కోరింది అని నాన్నగారికి కైకేయి మీద కోపం వచ్చేసింటుంది, మరి నువ్వు కూడా వెళ్ళిపోతే ఆయన్ని ఓదార్చేవారు ఎవరమ్మా, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండటం శ్రేయస్కరం అని తల్లికి హితబోధ చేశాడు. తమ్ముడైనటువంటి లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆయనకి ఎందుకు రాసధర్మం ఏంటి, మన ఇక్ష్వాకు వంశంలో పెద్ద కుమారుడితే రాజ్యము, కాబట్టి మన రాజ్య ధర్మం ప్రకారము నువ్వే రాజువి, ఎవరు ఎదురొచ్చినా కూడా మనము యుద్ధం చేద్దాము, యుద్ధంలో గెలుచుకుందామని తమ్ముడు చెప్పినప్పటికీ కూడా లక్ష్మణ స్వామితో ఒకటే అంటాడు రామచంద్రమూర్తి, లక్ష్మణ నిన్ను నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తా అన్నవాళ్ళు ఎవరు, మన నాన్నగారే కదా, మళ్ళీ ఈ రోజు ఉదయం పట్టాభిషేకం చెయ్యట్లేదు, నిన్ను వనవాసానికి పంపిస్తానన్నవాడు కూడా ఎవరు, మన నాన్నగారే. అంటే నిర్ణయం అన్నది మన చేతిలో లేదు లక్ష్మణ, కాలం చేతిలో ఉంది, కాలం కలిసి రావాలి, కాబట్టి అన్ని వేళలా కాలం ఒకేలాగా ఉండదు, దానికి మనం తలవంచాలి. అంతేకాని తండ్రిగారిని దూషిస్తావెందుకు, ఆయన్ని సత్యపథంలో నిలబడాల్సినటువంటి బాధ్యత కుమారుడుగా మన పైన కర్తవ్యం, కాబట్టి మనం నేను వనవాసానికే వెళ్తాను అనేసి లక్ష్మణుడితో చెప్పాడు. అంతేకాని లక్ష్మణుడిని కూడా ఇంకా రమ్మలేదు, లక్ష్మణుడు పట్టుబట్టి వస్తా అన్నాడే, కానీ అన్నను విడిచి ఉండలేక లక్ష్మణుని కూడా తనతో రమ్మలేదు. మరి సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చాడు. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నేను వెళ్తున్నాను అని చెప్పలేకపోయాడు, అలాగే భార్యని రమ్మనమని చెప్పలేకపోయాడు. సీత ఇలా మా నాన్నగారైనటువంటి దశరథ మహారాజు గారు నన్ను వనవాసానికి వెళ్ళమన్నారు, నేను వెళుతున్నాను అని చెప్పి అక్కడ ఆపేశారు. అంటే సీత కూడా ఏమాలోచిస్తోంది, ఆయన ఇప్పుడు వచ్చేటప్పుడు పట్టాభిషిక్తుడై వస్తాడు కాబట్టి మంది మార్బలం వస్తారు, మేళతాళాలతో వస్తారు అని ఆలోచిస్తుందే, కానీ ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఇలా విచారవదరంతో వచ్చేసరికి ఆవిడ కూడా కొంచెం ఆశ్చర్యపోతుంది, ఏమైందబ్బా అని. ఈ విషయం తెలుసుకున్న వెంటనే నేను మీతో వస్తానండి అంది. అంటే నువ్వు అక్కడికి రాలేవు సీత, అక్కడ అడవి, అదంతా ఏమనుకుంటున్నావో, అడవి అంటే మనం నడవడానికి ఇలా రాసబాట ఉండదు, అన్ని రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి, రాక్షసులు ఉంటారు, క్రూర జంతువులు ఉంటాయి, నువ్వు కష్టం సీత, ఎండస్తూ ఉంటుంది, వాన పడుతూ ఉంటుంది, అన్నిటికీ ధీటుగా నిలవగలగాలి, అడవిలో ప్రయాణం అంటే వనవాసం అంటే సామాన్యం కాదు అని సీతకి ఎన్నో విధాల నచ్చ చెప్పాలని రామచంద్రమూర్తి ప్రయత్నం చేశాడు. కానీ సీతమ్మ తల్లి ఏముంది, విన్నది ఎన్నోసార్లు వస్తానంది, రాన వద్దంటున్నాడు, అందుకని ఏముంది, మా నాన్నగారు మీరు పురుషోత్తముడని మీకు ఇచ్చి వివాహం చేశారు, కానీ మీరు చాలా పిరికివారులా ఉన్నారే అన్నట్టుగా సందేహం వచ్చేటట్టుగా సీతమ్మ తల్లి ఏంది, ఎందుకు భర్త ఎంతకీ కూడా తనను రావద్దు అంటున్నాడని ఒక్కసారి కోపం వచ్చినటువంటి పతివ్రత ఆ మాట అనడంలో తప్పు లేదు కదా, మా నాన్నగారు మీరు పురుషోత్తముడని వివాహం చేసినట్టున్నారే, కానీ మీరు ఇంత పిరికివారా,
అనే అనేసరికి ఒక్కసారి సీత, నేను నిన్ను వదిలి ఉండలేను, కానీ నీతో నేను రమ్మనమని చెప్పలేను. ఎందుకు? మన అభిప్రాయాలని బలవంతంగా భార్య మీద నెట్టకూడదు. ఇప్పుడు చూడండి, ఏదైనా సెలవు రాగానే ఏం చేస్తాము, అసలు మా స్నేహితులు వస్తున్నారు కానీ మేము కూర్చొని ఆడుకుంటూ ఉంటాము, అదేంటి ఏ ఆట కాచు, అసలు పేకలు అన్నది ఇంట్లోనే ఉండకూడదు, అలాంటివి మేము కాచు ఆడుకుంటూ ఉంటాం కానీ మధ్యలో నువ్వు మాకు పకోడీ చేసి పెట్టు, టీ ఇవ్వు, లేకపోతే మా స్నేహితులు వచ్చినప్పుడు మేము పాటలు వింటూ చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, మాకు ఈ పిండి వంటలు చేసి పెట్టు, ఆ పిండి వంటలు చేసి పెట్టు అంటుంటే ఏమండి నాకు ఒంట్లో బాగాలేదన్నా కానీ ఆ నీకు ఎప్పుడు ఉండే మాయరోగమే కదా చేస్తగలడు అని చెప్పేటటువంటి భర్తల్ని చూస్తున్నాం. కానీ రామచంద్రమూర్తి చూడండి, తన యొక్క నిర్ణయాన్ని బలవంతంగా భార్య మీద నెట్టడానికి ఆయన ప్రయత్నించలేదు. ఆవిడ మనస్ఫూర్తిగా తనకు తానుగా మనస్ఫూర్తిగా తనతో పాటు వనవాసానికి వస్తుందో లేదో తెలుసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో రాముడు ఎన్నో విధాలు ఆవిడని అడవులకి రావద్దని చెప్పారు. చివరికి సీతమ్మ తల్లి అంటుంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడేనండి నాకు అంతఃపురము, మీరు అడవుల్లోకి వెళ్తే నాకు ఇక్కడ ఉన్నా, నేను మా పుట్టింట్లో ఉన్నా కూడా నాకు అడవిలో ఉన్నట్టుగానే ఉంటుంది, మీరు లేనిది నాకు అది అరణ్యమే అని చెప్పేసరికి ఆయన ఎంతో సంతోషించాడు. అక్కడ ఏంటి, అమ్మవారి యొక్క పాతివృత్య ఆవిష్కృతం అవ్వడమే కాదు, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో కూడా మనకి తెలియజేసింది సీతమ్మ తల్లి. ఒక సుఖంలోనే కాదు, నా భర్త ఇన్ని వేలు పెట్టి ఇవి కొంటే తప్పితే నేను నీతో కాపురం చేయను అనేటటువంటి అమ్మాయిల్ని చూస్తున్నాం ఇప్పుడు, అలా నేర్పించేటటువంటి తల్లుల్ని కూడా చూస్తున్నాం. ఆ వారి దగ్గరే ఉంది, వచ్చే ముచ్చి జీతంతో నిన్నే పోషిస్తాడా, నీకు కావలసినవన్నీ కొనిస్తాడా, కాబట్టి అక్కర్లేదు వచ్చేసాయి అని చెప్పేటటువంటి తల్లుల్ని చూస్తున్నాం. మీతో నేను వేగలేను కానీ అండి, మీకు 24 గంటలు మీ అమ్మ అన్నయ్య అక్క తప్పితే నేను అక్కర్లేదు, ఇలాంటి వాడితో నేను కాపురం చేయలేను అంటూ విడాకులు తీసుకుంటున్నటువంటి అమ్మాయిల్ని చూస్తూ ఉన్నాం. మరి అలాంటి వాళ్ళు నేర్చుకోవలసింది ఏంటి, చిన్న చిన్న విషయాలకి విచలితులైపోయి ప్రతి మాటకి విడాకుల మాట ఎత్తటం అన్నది ఎంత తప్పో మనకి సీతమ్మ తల్లి యొక్క మాట విని మనం నేర్చుకోవాలి. ఏదో ప్రమాదకర పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచించాలి, అది ఇక పరిష్కరించలేనటువంటి సమస్య, ఇది పరిష్కారం లేని సమస్య, ప్రాణానికే ముప్పు అన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించాలే. కానీ ప్రతి చిన్న విషయానికి ఎంతమందిని మన కళ్ళ ఎదుట చూడట్లేదు. పుట్టింటికి వెళ్ళిపోయిన ఆవిడ ఎప్పుడు వస్తుందో తెలియదు, భర్త పలుమార్లు పిలుస్తూనే ఉంటాడు, ఒకసారి రావే చుట్టుపక్కల ఏమనుకుంటారు అంటే నేను రానండి, నాకు రావాలనిపించినప్పుడు వస్తాను అని ఎంతో మంది అమ్మాయిలు నేటి సమాజంలో చుట్టుకు చూపుగా భర్త దగ్గరికి వచ్చి వెళుతున్నటువంటి వారిని మనం చూస్తూనే ఉన్నాం. కాదంటారా చెప్పండి, అది నిజమవునా కాదా? ఎంతో మందిని మన కళ్ళెదుట మనం చూస్తున్నాం, ఎంతో మంది భర్తలు వాపోతూ ఉంటారు కూడా. ఎవరి భార్యలు కొన్ని బ్యాగ్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు మనకి షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని బ్యాగ్స్ ఇస్తూ ఉంటారు కదా, అసలు ఆ బ్యాగ్ తీసి బయటపడేయాలనిపిస్తుందండి, ఎందుకంటే మా ఆవిడ కోపం రాగానే ఫస్ట్ దానికి ఆయుధం ఏంటంటే ఆ బ్యాగే, అది తీసుకుంటుంది, గబగబా బట్టలు సర్దేసుకుంటుంది, పుట్టింటికి పరిగెడుతుంది. అసలు పుట్టింటికి కూడా ఎలా రాణిస్తారండి అమ్మా నాన్నలు, ఒకసారి వివాహం చేసిన తర్వాత అమ్మాయికి చెప్పాల్సినటువంటి నీతి ఏంటి అమ్మా నాన్నలు, అమ్మా నీకు ఒకసారి వివాహం చేసేసాం, ఆడది 2 సార్లే గడప దాటేది, ఒకసారి వివాహానంతరం పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చి గృహప్రవేశం చేస్తుంది, మళ్ళీ ఇంకొకసారి గడప దాటేది మళ్ళీ ఆ రుద్రభూమికి, అంతేకాని మళ్ళీ మళ్ళీ గడప దాటడం అంటూ లేదు, కాబట్టి నువ్వు అలా రాకూడదమ్మా, ఎన్నో కష్టాలుంటాయి వివాహమైనటువంటి కొత్తల్లో, ఇవన్నీ కూడా సహజమే. మీ నాన్నగారితో నేను అనుభవించలేదా, మీ నాయనమ్మ మీ తాతయ్యతో అనుభవించలేదా, మీ బమ్మమ్మ మీ తాతయ్యతో అనుభవించలేదా, ఎంతమంది అనుభవించట్లేదు చెప్పు. అంతేకాని ఇది చాలా చిన్న సమస్య, పైగా నువ్వు చదువుకున్న దానివి, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలిసినటువంటి తెలివితేటలు ఉన్నటువంటి దానివి, సర్దుకుపో, ఇక జీవితాంతం నువ్వు ఉండాల్సింది అక్కడే అని ఏ తల్లైనా పిల్లకి చెప్తుందా చెప్పండి, ఎవ్వరం చెప్పట్లేదు. అందుకే విడాకుల శాతం పెరిగిపోవటానికి కూడా కారణమేంటి, తల్లులందరూ కూడా సర్దుకుపో అన్నటువంటి మాట ఆడపిల్లలకి చెప్పటం మర్చిపోతున్నారు, కాబట్టే ఇన్ని విడాకులు ఎక్కువైపోయి ప్రతి కుటుంబంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలకి కారణం తల్లి అయిపోయిందంటే ఎవరినైనా నొప్పించుంటే మన్నించాలి, కానీ ఎన్నో కుటుంబాలలో సమస్యల్ని చూసి ఆవేశంలో ఆక్రోశంతో చెప్పాల్సి వస్తున్నటువంటి మాటలండి
వివాహం అంటే ఏంటి, ఆ వివాహ బంధం యొక్క ప్రాశస్త్యం ఏంటి అన్నది మనం పిల్లలకి విశదీకరించట్లేదు. వివాహం అంటే అమ్మాయిల దృష్టిలో వాడు ఒక డబ్బు తీసుకొచ్చేటటువంటి యంత్రం మటుకే. వాడి ఆలనా పాలన అక్కర్లేదు. భర్త ఆలనా పాలన చూడాల్సింది ఎవరండి? భార్య. మనకి భార్యాస్థానం గురించి శాస్త్రం ఏం చెప్తుంది? కార్యేషు దాసి, కరణేషు న మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఈ కార్యేషు దాసి, ఒక కార్యక్రమం చేసేటప్పుడు భర్తకి దాసిగా పనిచేయటంలో తప్పేంటండి? మేము ఇద్దరూ కూడా అర్ధనారీశ్వరుడు, ఒకరికొకరు సహాయం చేసుకోవటంలో తప్పేంటి? భర్తకి కావలసినవన్నీ అమర్చటంలో తప్పేంటి? అక్కడ కూడా అహంకారం ఏంటి? నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కూడా, నేను కూడా సంపాదిస్తున్నాను కదా, నిన్న భర్తకి ఎందుకు చేయాలి అని ఆలోచన ఏంటి? అది ఒక్క అహంకారాన్ని కనుక తీసి పక్కన పెడితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయండి. నేను సంపాదిస్తున్నాను, నేను చదువుకున్నాను కాబట్టి నేను ఎందుకు అణిగిమణిగి ఉండాలి అన్నటువంటి ఒక్క విషయాన్ని కనుక మనం పక్కన పెట్టేసి, నేను సామాన్య స్త్రీని, నేను ఒక ఇంటికి వచ్చినటువంటి కోడల్ని, నేను ఈయన భార్యని, ఇక జీవితాంతం కలిసి ఉండాల్సింది ఈయనతోటే అన్నటువంటి ఒక్క కోణంలో కనుక మనం ఆలోచిస్తే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి, ఎన్నో కుటుంబాలలో శాంతి నిలబడుతుంది. కాబట్టి ఆడపిల్లలకి మనము తప్పకుండా సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం గురించి తెలియజేయాలి. వారి యొక్క దాంపత్యం ఎంత చక్కగా ఉంది, ఎంత హాయిగా ఉంది అంటే మనకేమనిపిస్తుంది, ఈ సినిమాల్లో చూపించే వాళ్ళని బట్టి, వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి సీరియల్స్ని బట్టి మనకేమనిపిస్తుంది అంటే, సీతారాములంటే ఏముందండి, పెళ్లి చేసుకున్న 9 ఏళ్ళు సుఖపడ్డారు, తర్వాత ఏముంది, అరణ్యపాలే కదా. పోనీ అరణ్యం నుంచి వచ్చిన తర్వాత అయినా ఏమన్నా సుఖపడ్డారా అంటే, రాముడు అట్టా కాదే అగ్ని పరీక్ష కోరాడు సీతమ్మ తల్లిని. అంటే భార్య మీద అలా అనుమానం ఉండొచ్చా అండి? అంత మహాపతివ్రతే అగ్ని పరీక్ష కోరాడు, అయినా కూడా సీతమ్మ తల్లి ఒచ్చుకుని అగ్ని పరీక్షకి నిలవడిందా లేదా? అగ్ని పరీక్షను కోరి మళ్ళీ తీసుకొచ్చాడు. పోనీ ఏమన్నా ఆనందంగా ఉన్నారా? గర్భవతి అయినటువంటి సీతమ్మ తల్లిని అడవుల్లో వదిలిపెట్టమన్నాడు, అడవుల్లో వదిలిపెట్టి రమ్మన్నాడు. మరి ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ అన్యోన్య దాంపత్యం అనిపిస్తుందా అనే ఆలోచన వస్తుందా లేదా? కానీ మనం తెలుసుకోవలసింది, వాల్మీకి రామాయణంలో వారిద్దరి మనసులు ఒకటే అన్నటువంటి విషయం తెలిసేటటువంటి వివరణలు ఎన్నో ఉన్నాయండి. పురుషోత్తముడు అంటే ఏకపత్ని వ్రతం అంటే ఎలా ఉండాలో మనం రామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి పురుషుడికి కన్ను సామాన్యంగా ఎలా ఉంటుందంటే, ఏది చాలా కంటికి నదురుగా కనిపిస్తే గబిక్కిన కన్ను అటు వెళ్ళిపోతుంది. దాన్ని పొందాలి అన్నటువంటి తహతహ ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా మనసు ఆ వయసుతో ప్రభావం లేకుండా మనసు అటువైపు పరుగులు తీస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము ఈ రామచంద్రమూర్తి గురించి, రామచంద్రమూర్తి యొక్క జీవితం గురించి ఒక అవగాహన ఏర్పరచుకున్నామనుకోండి, మన మనసు వెంటనే మనల్ని పక్కకు పెట్టేసింది. ఏంటి ఆలోచన, ఎదురుగా ఉంది మన అమ్మాయో లేకపోతే ఇంకో తల్లో, ఇంకో రకంగా వయసును బట్టి వాళ్ళని భావన చేస్తూ, ఎప్పుడైతే కూతురు అన్నామనుకోండి, కూతురో చెల్లెలో అమ్మో అనుకున్నామనుకోండి, వెంటనే పొంగుతున్నటువంటి పాల మీద నీళ్లు చల్లినట్టుగా ఆవేశం చల్లారిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ రామచంద్రమూర్తి యొక్క ఏకపత్ని వ్రతం గురించి తెలుసుకోవాలి. ఆయన్ని పురుషులే మోహించారండి, అంతటి సుందరమైనటువంటి రూపం, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటూ పురుషులు ఋషులు ఎంతో మంది ఆయన్ని మోహించారు. అయినప్పటికీ కూడా సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తికెళ్ళిపోతే ఆయన ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు, కానీ ఆయన చేసుకున్నాడా లేదే? నేను ఏకపత్ని వ్రతం అనేటటువంటి దీక్షను తీసుకున్నాను కాబట్టి నాకు ఇంకొకరు స్థానం లేదు అని ఆయన సీతమ్మ తల్లిని తలచుకుంటూ, ఒక సామాన్య పురుషుడు ఎలాగైతే వగలుస్తాడో అలా బాధపడ్డాడు. నిజానికి మనకి ఆశ్చర్యం ఇస్తుంది కూడా, రామాయణంలో ఆ సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు అరణ్యకాండ చదువుతుంటే, అయ్యో రాణికతి రామచంద్రమూర్తి కూడా ఎన్ని కష్టాలు, భార్య దూరమైతే పిచ్చివాళ్ళగా ఇంత ఏడుస్తాడేంటి, నా పెళ్ళాం ఊరెళ్ళింది అంటూ మనకి ఇప్పుడు సినిమా టైటిల్స్ వస్తున్నాయి కదా, అలా ఆనందించకుండా ఈ బాధపడ్డవేంటి, వెర్రిబాగులవాడు మన రామచంద్రమూర్తి అనిపిస్తుంది. కానీ భార్యాస్థానం యొక్క విలువ తెలిసినటువంటి వాడు, పక్కన భార్య ఉంటేనే నేను ఏ పుణ్యకార్యం చేయటానికైనా అర్హుణ్ణి అన్నటువంటి విషయం తెలిసినటువంటి మహానుభావుడు ఆయన సీతారాములు అనేసరికి, మనకేంటి ఒక భార్యాస్థానం యొక్క విలువ తెలియజేసినటువంటి వారు, భర్త యొక్క స్థానం ఎలాంటిదో తెలియజేసినటువంటి మహాతల్లి మన సీతమ్మ తల్లి. అందుకే కదా సీతమ్మ అని వదిలేకుండా సీతమ్మ తల్లి అంటాము. అంత ఓర్పుకి ప్రతీక
మన సీతమ్మ తల్లి అంతవరకు ప్రతి స్త్రీ కూడా ప్రతి స్త్రీలో కూడా అంతర్లీనంగా దాగుకొని ఉంటుంది. కానీ మనమేం చేస్తున్నాము, నేను అనేటటువంటి ఒక్క అహంకారంతో ఏమైతోంది, ఆ ఓర్పుని మనం పైకి రానియకుండా కప్పి పెట్టేస్తున్నాము. చాలా మటుకు ఆ ఓర్పుని కప్పి పెట్టడం వల్లే అనేక రకాలైనటువంటి అనర్థాలకి దారి తీస్తోంది. మనం కూడా ఏం చేయాలి, ఇటు పురుషుడయ్యుండొచ్చు స్త్రీ అయ్యుండొచ్చు, కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి అంటే సీతారాముల్లా బతకాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఓర్పు వహించాలండి. ఇప్పుడు ఒక రథం వెళ్తూ ఉంది, ఒక రథం వెళ్తూ ఉంటే రథంని నడిపించేదేంటి, రథ చక్రాలు నడిపిస్తూ ఉంటాయి, అటు చక్రము ఇటు చక్రము, కుడివైపుది ఎడమ వైపుది ఉన్నటువంటి రథ చక్రాలే రథాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కానీ మనం ఏది నడుస్తుంది అంటాము, రథం నడుస్తుంది అంటాము. మరి ఇందులో ఒక కుటుంబంలో కూడా భార్య గొప్పదా భర్త గొప్పవాడా అంటే ఇద్దరూ కూడా ఒక రథానికి రెండు చక్రాలు ఎలాంటివో ఒక కుటుంబానికి భార్య భర్త ఇద్దరు కూడా ఒక అలాంటి వారేనండి. ఇందులో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తేడా అని లేదు. ఇప్పుడు ఒక రథచక్రం సరిగ్గా నడవలేదనుకోండి, ఒక రథచక్రం సరిగ్గా నడవలేక మధ్యలో ఊడిపోతే రథం ముందుకు సాగుతుందా, ముందుకు సాగదే. అలాగే భార్యాభర్తలు కూడా అంతే, ఇద్దరిలో ఎవరు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబం అసలు ముందుకు సాగే అవకాశం లేదు, సమాజంలో చక్కటి పేరును పొందే అవకాశం లేదు, చక్కటి దంపతులని అనిపించుకునేటటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి మనం దాంపత్యం అంటే ఏంటి, ఇద్దరు కూడా ఒకరికొకరుగా ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని తెలియచేయటానికే మనం ఏం చేస్తాము, దంపతుల్ని జీవించేటప్పుడు సీతారాముల్లా కలిసి బతకండి అని చెప్తాము. భార్యాస్థానం యొక్క విలువ భర్త యొక్క విలువ తెలుసుకొని ఏ దంపతులైతే మసల కలుగుతారో వారి దాంపత్యం చాలా ఆనందదాయకం. నిజానికి చిన్న ఉదాహరణ తీసుకోండి, భార్యకి మనసు చాలా మంచిది కానీ ముక్కు మీద కోపం వస్తుంది. ఇప్పుడు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని మనకి సామెత ఉండనే ఉంది. కొన్ని అలవాట్లు ఎలా అంటే, మనం పుట్టినప్పుడు ఉన్నది చివరిదాకా అవి కొనసాగుతూనే ఉంటాయి, మధ్యలో పోగొట్టుకుందామన్నా కొన్ని పోలేని అలవాట్లు ఉంటాయి. చాలా మనసు మంచిది, ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఉంటుంది, కానీ ప్రథమం కోపం వస్తుంది. కాబట్టి భర్త ఏం చేయాలి, ముందుగా ప్రేమించాల్సింది ఏంటి, ఆవిడకి వచ్చేటటువంటి కోపాన్ని ఆయన ప్రేమించగలగాలి, ముందుగానే తన వారికి చెప్పుకోగలగాలి. అంతా మంచిదేనండి దీనికి. కాకపోతే ఏంటంటే ప్రథమం కోపం, ఊరికే కోపం వచ్చేస్తుంది, ఆ కోపం కూడా ఎవరి మీద రాదండో ఈ నా మీదే వచ్చేస్తుంది. కాబట్టి నా మీద కోపం వచ్చి కాసేపు కష్టపుష్టం అంటుంది, తర్వాత మామూలే చాలా మంచిది అని భర్త సమర్థించగలగాలి. అంతేకాని ఆ వెర్రి బాగుంటుంది, దాని నోటికి ఎంత వస్తే అంతే, అసలు ఎదురుగా ఉన్నవాడు ఎవరన్నా చూడరు, ఎవరు ఎదుట ఉన్నా కానీ నేను చిన్న పెద్ద లేకుండా అనేస్తూనే ఉంటుంది, దీంతో విసిగిపోతున్నాను అనుకోండి అన్నాడు అనుకోండి, అప్పుడు భార్యకి ఏమనిపిస్తుంది, ఎంత తీసినా ఇనిపించేనే, ఇంకెందుకు నేను వీరి కోసం కష్టపడ్డాం, ఈ కుటుంబం కోసం నేను ఎందుకు పాకులాడ్డాం అని భార్య మనసులో ఒక నిరసన అన్నది వస్తుందా లేదా. అలా కాకుండా మనం ఇందాక చెప్పినట్టు ప్రథమం కోపం అండి చాలా మంచి గుణం అని చెప్తే భార్యలో కూడా ఆలోచన వస్తుంది, అయ్యో నా భర్త ఇంతగా చెప్తున్నాడే అందరికీ, నా ప్రవర్తనలో మెల్లిగా మార్పు తెచ్చుకుంటాను, అసలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దామన్నటువంటి ఆలోచన భార్య మనసులో కలుగుతుంది. అలాగే భర్త కూడా భార్యని నొప్పించకుండా ఉండడానికి ప్రయత్నించాలంటే, ఇప్పుడు కొంతమందికి సందేహం కలుగుతుంది, మీరు స్త్రీ అయ్యండి ఎప్పుడు కూడా ఎందుకండి స్త్రీలలో ఉండేటటువంటి లోపాలే చెప్తూ ఉంటారు, పురుషుల్లో కూడా చాలా లోపాలు ఉంటాయి కదా, భార్య కాదు కదా ఒక తప్పు చేసేది, భర్త కూడా తప్పు చేస్తూ ఉంటాడు అన్నటువంటి ఆలోచన కలిగి కొంతమంది ఫోన్లు కూడా చేసేవాళ్ళు ఉంటారు. పురుషుడు కూడా ఏంటి, వివాహానంతరం వివాహానికి ముందు ఎన్ని రకాల అనుబంధాలైనా ఉండి ఉండవచ్చు, కానీ అలా అనుబంధాలు ఉండడం తప్పు, కానీ వివాహానంతరము ఎప్పుడూ కూడా నువ్వు వివాహంలో ఏమని ప్రమాణం చేశావు, ధర్మేచ అర్థేచ నాతి శరామి, నేను నిన్ను అతిక్రమించను అంటూ వేద మంత్రాల సాక్షిగా నీ భార్యకి ప్రమాణం చేశావు, ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ నిన్ను అతిక్రమించను అని నువ్వు ప్రమాణం చేశావు. మరి పరస్త్రీ మీద వ్యామోహం తెచ్చుకుంటే ఆ పురుషుణ్ణి ఏమనాలి, తప్పు కదా అది, నువ్వు వేద ప్రమాణాల సాక్షిగా ప్రమాణం చేసి స్త్రీ దేన్నైనా సహిస్తుందేమో, తన దగ్గర ఉన్నటువంటి డబ్బు కొంత ఎవరికైనా ఇవ్వటానికి ఒప్పుకుంటుంది, ఇంకా దేన్నైనా సంసారన్నా ఆవిడ ఒప్పుకుంటుందేమో, కానీ తన భార్యాస్థానాన్ని కనుక ఇంకెవరైనా కనుక
కోరుకుంటున్నారని తెలిసిందో ఏ స్త్రీ కూడా సహించదు. అంతటి అమ్మవారు కూడా తన స్థానము యొక్క విలువ తగ్గిపోతుందంటే సహించలేదు. కాబట్టి ఏంటి, మరి అంతటి అమ్మవారే ఒప్పుకోనప్పుడు మామూలు స్త్రీ ఏంటి? కాబట్టి భర్త కూడా ఏం చేయాలి? తనని తాను నిభాయించుకోగలగాలి, తన యొక్క మనసు యొక్క కోర్కెలకి ఆనకట్ట వేయగలగాలి. అలా ఆనకట్ట వేస్తూ వారి యొక్క దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా తీర్చిదిద్దటానికి తన వంతు సాయం తాను కూడా చెయ్యాలి. అందుకే సీతారాముల్లా బతకండి ఆ రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి యొక్క అన్యోన్య దాంపత్యం ఆ రకంగా సాగింది కాబట్టి మన దంపతుల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తాము. అలాగే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనం లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా రజదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125121611ని సంప్రదించగలరు. అలాగే సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు వివాహానికి ఆటంకంగా దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగింపబడి వారికి శీఘ్రగతిన వివాహం జరుగుతుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125121611ని సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.